గౌతమ్ గౌతమ్ ఇంటికి వెళ్దాం పద. నేనే నడవలేను అనుకుంటున్నారా అంకుల్? మీరు ఇంకా పడుకోలేదా? వాడు రాందే నాకు నిద్ర ఎలా వస్తుందయ్యా, తీసుకెళ్ళి పడుకోబెట్టండి. నాకెవరు హెల్ప్ అక్కర్లేదు, అలాగే నేనే వెళ్ళగలను. నీ కొడుకుని చూసుకున్నావు భారతి, తల్లి ప్రేమ తండ్రి భయం పిల్లలకు మంచి నడత నేర్పుతాయంట. వాడు చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరం అయ్యాడు. తల్లి లేని బిడ్డన జాలి వల్ల వాడిని నేను భయభక్తులతో ఉంచలేకపోయాను. పెళ్లి చేస్తేనైనా వాడి జీవితంలో మార్పు కలుగుతుంది. గౌతమ్ జీవితంలో మార్పు తేగల పిల్ల ఎక్కడుందో ఏమో. దెబ్బతగిలిందా? లేదు బాబు, తలనొప్పిగా ఉంటాను. తలనొప్పా? అయితే నీకు దిష్టి తగిలిందన్నమాట. దిష్ట? మొన్న నాకు తలనొప్పి వస్తే మా అమ్మ నాకు దిష్టి తీసిందిగా. నీకు నేను దిష్టి తీస్తానుండు. బాబి బాబి రేడొక్కడు. తల్లి దిష్టి తండ్రి దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి అన్ని పోవాలి. అయ్యో, నా కొత్త చీర పాడైపోయింది. ఎరా వెధవా, ఏమిట్రా ఈ నీళ్లు? దిష్టి నేను నాన్నమ్మా, అత్తయ్యకు దిష్టి తీశాను. ఈ దేవ్యానికి దిష్టి కూడాను. ఎవరి దిష్టిరా? ఎవరిదేమిటి, నీ దిష్టే తగిలింటుంది. ఏం కూసావురా అమ్మా? నిన్ను వండి కొట్టద్దమ్మా. అమ్మా బొమ్మ, అక్కడికి ఏదో నా కడుపున పుట్టినట్టు. పో అతనికి అంటావా? అలాంటి మాట్లాడతావా? ఎందుకంటే ఎప్పటి వాడిని అలా కొడుతున్నారు? కొడతానా కోస్తానా వీణి? ఆ ఏడు పువ్వులెత్తు రాజకుమారికి దిష్టి తగిలిందట. నీ కుమారస్వామి ఆ దిష్టి తీసి ఆ నీళ్లు నా మీద పోశాడు. ఇలాంటి చిల్లర పనులు నువ్వేగా వీడికి నేర్పించేది? నోరు మూసుకుని వెళ్ళి బట్టలు ఉతుకు. దిష్టి తగిలిందా? నా దిష్టి తగిలిందా? వేధవా ఏమిటి గంట పసిపిలోని పట్టుకుని ఇలా కొడుతున్నావు? పసివాడు వీడు, పసివాడా? చాలే తప్పుకోవయ్యా, ఈవేళ వీడు అంత తేలుస్తాను. ఇంటికి పెద్ద మనవడు, వీడి మీద నీకు పాకేమిటి గంగ? మనవడు మట్టి గడ్డ, నాకు కాదు మీకు. ఇంకోసారి ఇలా చేస్తే ఒళ్ళంతా వాతలు పెట్టేస్తాను. అలా చూస్తారేమిటి? వెళ్ళి మీ మీ పనులు చూసుకోండి. పోండి రా బాబీ. ఏమిటమ్మా సీత? తలనొప్పిగా ఉంది నాన్న. అయితే నువ్వు తప్పుకోనే విసురుతాను. వద్దులే. ఏమిటమ్మా, ఈ పనికి కూడా నేను పనికిరానా? అలాగని కాదు నాన్న, ఈ పని మీరు చేసినందుకన్నా నేను చేయనందుకు పిన్నితో దెబ్బలో తిట్లో తినాల్సి వస్తుంది. దీనికి అంతటికీ కారణం నేనేనమ్మా. తన పవిత్ర జలాలతో మిమ్మల్ని సేద తీర్చే గంగమ్మ తల్లి అవుతుందనుకున్నాను, కానీ ఇలా పూనకం పూనినట్టు జీవుల్ని బలి తీసుకునే గంగానమ్మ అని అనుకోలేదు. నా తప్పుకు మీరు శిక్ష అనుభవిస్తున్నారమ్మా, మీరు శిక్ష అనుభవిస్తున్నారు. నీ బిడ్డలుగా ఎంత కష్టమైనా సహించగలం, కానీ ఆ కష్టానికి నీ కన్నీళ్లు కూడా తోడైతే తట్టుకోలేవు నాన్న. అమ్మ సీత,